టిప్పు సుల్తాన్ని గొప్పవాడిగా చూపించేటటువంటి మన దేశంలో ఈ మధ్యకాలంలో అదేదో విచిత్రమైనటువంటి లక్షణాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి అంశాలని కేఎం పనికర్ గారు, రాజనీతిజ్ఞుడు సర్దార్ కేఎం పనికర్ గారు కొన్ని లేఖలను ఇచ్చింది టిప్పు సుల్తాన్, దానికి సంబంధించిన తెలుగులోకి అనువదించినటువంటి ఇష్యూస్ను ఒకసారి చూద్దాం. ఇది భారతీయ భాషలోకి. అందులో 6/1790 జనవరి 18 జియాద్ అబ్దుల్లాకి టిప్పు సుల్తాన్ రాసిన లెటరు, మహమ్మద్ సహాయం మరియు దేవుని ఆశీర్వాదంతో మేము దాదాపుగా విశ్వాసం లేని వాళ్ళందరినీ ఇస్లాంలోకి చేర్చుకున్నాం. కొచ్చి రాజ్యం సరిహద్దులో కొద్దిమంది మాత్రం మతం మారకుండా మిగిలిపోయారు. త్వరలో వాళ్ళను కూడా మహమ్మదీయులుగా మార్చాలని నిర్ణయించుకున్నాను. నేను దీన్ని మతపరమైన యుద్ధంగా భావిస్తున్నాను. టిప్పు సుల్తాన్ కొన్ని దేవాలయాలు పునరుద్ధరణకు నిధులు సమకూర్చిన సెక్యులర్ అనే ఒక వాదన ఉన్నటువంటి నేపథ్యంలో కోట్లోనే ఆలయాన్ని చూపిస్తూ టిప్పు విగ్రహావిష్కర్త అయితే అతను మొదట తన ప్రధాన కార్యాలయంలోని ఆలయాన్ని కూల్చివేయలేదా? టిప్పు బ్రాహ్మణులను సలహాదారుగా ఉంచుకున్నాడు. అతను హిందూ వ్యతిరేక అయితే ఈ బ్రాహ్మణులు ఎందుకు మతం మార్చలేదని వాళ్ళు అడుగుతున్నారు కదా, ఇందులో నిజమేంటి? టిప్పు జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మాడు. రాజభవన జ్యోతిష్యుడు బ్రాహ్మణులు, శ్రీరంగపట్నం కోటలోని దేవాలయం వాళ్ళదే కాబట్టి టిప్పు దేవాలయాన్ని కూల్చలేదు. జ్యోతిష్కులు టిప్పు ఎదుర్కొన్న నిరంతర పరాజయాలకు దేవాలయాల కూల్చివేత కారణమని పేర్కొన్నారు. మరియు ఆలయాల పునరుద్ధరణ మాత్రమే పరిష్కార చర్యగా సూచించారు. దేవాలయాలకు ఆయన చేసిన విరాళాలు ఈ సలహా ఫలితమే. అతను రాజభవన జ్యోతిష్యుల మతం మారకపోవడానికి కారణం కూడా ఉంది. శ్రీరంగపట్నం కోట జ్యోతిష్యులు సంప్రదాయ బ్రాహ్మణులు. టిప్పు తండ్రి హైదరాలీ మైసూరు సింహాసనాన్ని ద్రోహంగా స్వాధీనం చేసుకున్నప్పుడు దిండిగల్లో ఫౌజ్దార్గా ఉన్నాడు. జూన్ 1759 మైసూరు తోలుబొమ్మ రాజుకి మిగిలిన ఏకైక మంత్రి నంజీరావు స్థానంలో హైదర్ తన సహాయకుడు కుండేరావును నియమించాడు. 1761 జూన్లో కుండేరావును తొలగించడం ద్వారా హైదర్ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి సాంకేతికంగా అతను రాజు కాదు. రాజభవనం యొక్క ఆచారాలు మరియు మార్గాలు అధికారాన్ని చెక్కు చెదరకుండా ఉంచడానికి అధికారికంగా గుర్తించబడిన రాజభవన జ్యోతిష్కులు మత మార్పిడికి గురి కాకుండా రక్షించబడ్డారు. హైదర్ ఆధ్వర్యంలోని మహమ్మద్ సైన్యం కాలికట్ సమూతిరితో కుదుర్చుకున్న యుద్ధ ఒప్పందం ప్రకారం 1200,000 రూపాయలను సేకరించేందుకు మలబార్లోకి ప్రవేశించింది. ఆ రోజుల్లో కన్నూరుని మోస్లాల భూమి అని పిలిచేవారు. కన్నూరుకు చెందిన అలీ రాజా యొక్క మోస్లా సైనికులు అప్పటికే మైసూరు సైన్యంలో చేరారు. టిప్పులాగే హైదర్ దాడులు కూడా హిందువులు నిర్మూలించడానికి మత విద్వేషంతో నడిచాయి. హైదరాలీ మరియు మోస్లాలు అనేక మంది హిందువులను చంపారు. అతను మలబార్లో దేవాలయాన్ని దోచుకోవడం మరియు తగలబెట్టడం ద్వారా తన జిహాద్ నిర్వహించాడు. అతని కుమారుడు టిప్పు తన తండ్రి యొక్క జిహాద్ను కొనసాగించాడు. మరియు హైదర్ అలీకి పోటీగా జరిగిన దురాగతాలు మరియు విధ్వంసం బోలెడండి. టిప్పు పొన్నానిలో ఉన్నాడు. హైదర్ అలీ డిసెంబర్ 7, 1782 మరణించాడు. అతను ఒక హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ అయినందున అతను కేరళని ఇస్లామిక్ దేశంగా మార్చాలని మరియు మైసూరులో విలీనం చేయాలని నిర్ణయించుకున్నాడు. క్రూరంగా అతను హైదర్ అలీ ఆగిపోయిన చోట నుండి తన జిహాద్ని కొనసాగించాడు. టిప్పు సుల్తాన్ కథ మారణ హోమం, హిందూ దేవాలయాల ధ్వంసం మరియు స్వచ్ఛమైన చెడు గురించి ఒకటి అతని క్రూరత్వం మరియు అనాగరికతను ప్రబోధించడానికి కేవలం ఒక సంఘటన వివరించడం సరిపోతుంది. ముస్లిం ఆక్రమణదారు నుండి తమను తాము రక్షించుకోవడానికి దాదాపు 2000 మంది హిందువులు కడతనట్టు రాజా యొక్క కుట్టిపురం కోట్లో ఆశ్రయం పొందారు. టిప్పు సుల్తాన్ వాళ్ళని ఇస్లాంలోకి మారకపోతే చంపేస్తానని బెదిరించాడు. చాలామంది భయంతో మతం మారారు మరియు వాళ్ళని బలవంతంగా ఆవు మాంసం తినిపించారు. టిప్పు సుల్తాన్ దండయాత్ర మరియు తదుపరి అల్లర్ల సమయంలో 3000 కంటే ఎక్కువ హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అట్లాంటి 100,000 శిథిలాలు నేటికి ఉన్నాయి. ఇక్కడ విగ్రహాల చేతులు, కాళ్ళు మరియు తల కత్తిరించిన విధంగా కనిపిస్తాయి. హిందూ సమాజం మతపరమైన తీవ్రవాదులు మరియు దోపిడీదారుల నుంచి నరకయాత్రను అనుభవించాల్సి వచ్చిన మారణ హోమానికి మరియు బీభత్సానికి దేవాలయాలు మోగసాక్షులు. 2018 అటువంటి శిథిలాల డాక్యుమెంట్ మరియు అటువంటి దేవాలయాలను పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రయత్నాల పట్ల ఏదైనా లెక్క కనబడుతూనే ఉంది. ఇదంతా కేరళలోని ధ్వంసమైన దేవాలయాల వాల్యూమ్ 1 తిరూర్ దినేష్ అనేటువంటి రచయిత చెప్పినటువంటి అంశాలు.